మొదటి భాగంలో ఎర్రని పెయ్య అంటే పాప పరిహార జలాన్ని తయారు చేయడానికి ఇస్రాయేలుల సమాజం ఎర్రని పెయ్యని అంటే కళంకం లేనటువంటి, మచ్చలేనటువంటి, ఎప్పుడూ కాడిని ఏడవనటువంటి, మోయనటువంటి ఎర్రని పెయ్యను తీసుకొని రావాలి అన్నటువంటి సంఖ్యాకాండం 19 అధ్యాయం మొదటి వచనం నుంచి 10 వచనాలు మనం చూసుకున్నాం కదా. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో రెడ్ హీఫర్ అని కొట్టారనుకోండి, ఎర్రని పెయ్యను రెడ్ హీఫర్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ మీరు కనుక యూట్యూబ్లో ఎర్రని పెయ్య రెడ్ హీఫర్ అని కొట్టారనుకో, కొంతమంది అత్యంత మేధావులు అంటే ఎప్పుడు కూడా బైబుల్ చదవనటువంటి, బైబుల్ అంటే ఏంటో తెలియనటువంటి మేధావులు అందరూ ప్రత్యక్షమవుతారు. అందరు క్రైస్తవులే, మరలా పెద్ద పెద్ద పాస్టర్లు అయితే బైబుల్ చదవరు పాపం, ఎన్నో పనులు. వాళ్ళందరూ ఈ ఎర్రని పెయ్యను గురించి విపరీతమైన ప్రసంగాలు, మామూలు ప్రసంగాలు కాదు, విపరీతమైన ప్రసంగాలు చేస్తుంటారు. ఇదిగో యెరూషలేములో ఎర్రని పెయ్యను తీసుకుని వచ్చేసారు, ఇక మూడవ మందిరం కట్టబడుతుంది, ఇక యేసుప్రభు వచ్చేస్తాడు అని మన చర్మం మీద ఉన్న వెంట్రుకలు నీలుకునేటట్టుగా ఎర్రని పెయ్య దొరికేసింది. 30 ఎర్రని పెయ్యలు తీసుకొచ్చేసారు యెరూషలేముకి, తీసుకొస్తే కోసుకొని తినండి. ఎర్రని పెయ్య దేనికి అంటే యేసుప్రభు రెండవ రాకడ కోసం కాదు, యేసుప్రభు సిలువు మీద రక్తం గార్చేంత వరకు పాప పరిహార జలంగా వాడబడింది అంతే. ఎర్రని పెయ్యకు యేసుప్రభు రెండవ రాకడకు ఏ సంబంధమో లేదు. ఎర్రని పెయ్యకు యెరూషలేములో మూడవ మందిరానికి అసలే సంబంధం లేదు. యెరూషలేములో మూడవ మందిరం కడితే ఏంటి, నాలుగవ మందిరం కడితే ఏంటి. ఈరోజు మందిరం అన్నది భౌతికంగా లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరం సంఘం అంటే ఎక్కడుంది, ప్రపంచమంతా విస్తరించింది. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి దేవుని ఆలయముగా కట్టబడుతున్నారు అని అంటాడు పేతురు. నేను ఒక రాయిని, నీ ఒక రాయి, ఎక్కడుంది మందిరం, మొత్తం ప్రపంచం అంతా విస్తరించి ఉంది. ఇప్పుడు రాళ్లతో మందిరాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా, లేదు. మరి ఇదేంటన్నా అంటే ఇది బిల్డింగు. దేనికంటే ఇలా వాక్యం మాట్లాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, సమాజంగా మనం కూడి రావడానికి మాత్రమే ఇది, అంతే తప్ప యెరూషలేములో మూడవ మందిరం కట్టబడుతుందంట, ఎర్రని పెయ్యను తీసుకొచ్చేసారంట, ఇక యేసుప్రభు వచ్చేస్తాడంట, పెద్ద పెద్ద ముదర మాటలన్నీ మాట్లాడుతుంటారు యూట్యూబ్లో. వాళ్ళని చూస్తే నాకు జాలి అనిపిస్తుంది. మీరు చదవరా బైబిల్ని. మొదటి భాగంలో చెప్పాను కదా ఎర్రని పెయ్య అని, ఇందులో ఎక్కడైనా యేసుప్రభు రెండవ రాకడ గురించి వచ్చిందా? యేసుప్రభు సిలువ మీద రక్తం గార్చేంత వరకు ప్రథమ చికిత్సలాగా పాప పరిహార జలం ఉపయోగించబడింది. ప్రథమ చికిత్స, ప్రథమ చికిత్స అంటే అసలైన చికిత్స దక్కేంత వరకు, వచ్చేంత వరకు మనిషిని బ్రతికించేదాన్ని ప్రథమ చికిత్స అంటారు. అసలైన చికిత్స ఒకటి ఉంటుంది, అది అందేంత వరకు, అక్కడికి వచ్చేంత వరకు ప్రథమ చికిత్స చేస్తారు. ఆ ప్రథమ చికిత్సే పాప పరిహార జలం. అంతకుమించి ఇంకేమైనా ఉందా? అసలైన చికిత్స ప్రభువైన యేసుక్రీస్తు రక్తం గార్చిన తర్వాత మరలా ఎర్రని పెయ్యి అవసరమా? అవసరమే. దేనికి? తినడానికి పనికి వస్తుంది ఇప్పుడు, అది అంతకుమించి పనికి రాదు. ఇప్పుడు బలి వ్యవస్థ లేదు, ఇప్పుడు మందిర వ్యవస్థ లేదు, ప్రధాన యాజకులు లేడు, యాజకుడు లేడు, ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలు ఏమీ లేవు. ఇప్పుడు అంత ఆత్మ సంబంధమైనటువంటి విధానంలోకి మనం వచ్చాం. అక్కడ సంఖ్యాకాండ 19 అధ్యాయంలో ఈ పాప పరిహార జలం అనేది ఎక్కడ వాడబడింది, ఏ సందర్భం కోసం చెప్పబడింది అంటే 11 వచనం, ఏ నరశవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. దేనికి సంబంధించింది పాప పరిహార జలం అంటే, నరశవాన్ని ముట్టినప్పుడు వాడు ఎన్ని రోజులు అపవిత్రుడై ఉంటాడంట? 7 రోజులు. నరశవాన్ని ముడితే తెలిసి తగిలినా తెలియకుండా తగిలినా సరే 7 రోజులు అపవిత్రుడు. అపవిత్రుడు అంటే ప్రత్యక్ష గుడారానికి రాకూడదు, మిగిలినటువంటి ఇశ్రాయేలును తగలకూడదు, బహిష్కరణ. ఎన్ని రోజులు? 7 రోజులు. కొరత్త నిబంధనలో మనం చూస్తే నాయీను అనే ఊరిలోనికి యేసుప్రభు వెళ్తున్నాడు. ఆయన ఇలా లోపలికి ప్రవేశిస్తుంటే లోపల నుంచి పాడి మోసుకుని బయటకు వస్తున్నారు ఒక వ్యక్తిని, నాయీను అనే ప్రాంతంలో. యేసుప్రభు ఆ పాడిని చూడగానే అల్లంత దూరం వెళ్ళి పక్కకు వెళ్ళి నిలవబడి, అది వెళ్ళిన తర్వాత మరలా వెళ్ళాడా? లే, నేరుగా పాడి దగ్గరికి వెళ్ళి పాడిను ఇలా ముట్టెను.
ముట్టగానే ఆ నరశవంలో ఉన్నటువంటి అపవిత్రత ఈయనకు అంటుకుందా, లేకపోతే ఈయనలో ఉన్నటువంటి జీవం ఆ శవంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి లేచి కూర్చొని యేసుప్రభుతో మాట్లాడుతున్నాడా? ఈయనలోని జీవం శవంలోనికి వెళ్ళి శవం లేచి కూర్చొని యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. నిబంధన మారిపోలే. పాత నిబంధనలో శవాన్ని ముడితే అపవిత్రుడు, ముట్టకూడదు. చివరికి యాజకుడు సైతం ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు అపవిత్రుడిగా ఒకరోజు ప్రత్యేకంగా ఉన్నాడు యాజకుడు సైతం. కొత్త నిబంధనలు అలా కాదు. శవాన్ని ముట్టాడు యేసుప్రభు. 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పాప చనిపోయింది. యేసుప్రభు వెళ్ళి తలీతాకుమే అన్నాడు, చిన్నదానా లే అన్నాడు. లేచి కూర్చో మాట్లాడుతుంది, భోజనం పెట్టండి అని చెప్పి బయటకు వచ్చాడు ఆయన. అక్కడి నుంచి అపవిత్రత ఈయనలోకి రాలే. ఈయనలో జీవం శవంలోకి వెళ్ళి బ్రతికింది. లాజర్ అనే వ్యక్తి మరణించాడు. 4 రోజులైంది సమాధిలో పెట్టి, అప్పటికే కుళ్ళు ప్రారంభమైంది. వెళ్ళి ఆ సమాధి కట్టుగా ఉన్న బండను తొలగించండి అంటే వదు ప్రభువా వాసన వస్తాడు, వద్దు. యేసు ప్రభు అన్నాడు దొర్లించండి, దొర్లించారు. లాజరు అనగానే లాజర్ ఏమయ్యాడు? ప్రేత వస్త్రాలతో నడుచుకుంటూ వస్తున్నాడు. యేసుప్రభు మాట చనిపోయిన వ్యక్తిని బ్రతికించి తీసుకుని వచ్చింది. అంటే పాప పరిహార జలం ఏమి చేయలేకపోయిందో దాన్ని యేసుప్రభు చేస్తున్నాడు. పాప పరిహార జలం ఏం చేసిందంటే నరశవాన్ని ముడితే ఆ అపవిత్రతను తీసివేసింది. కానీ యేసుప్రభు శవాన్నే బ్రతికించాడు ఆయన, శవాన్ని సజీవుడిగా మార్చాడు ఆయన. ఇప్పుడు మనం ఎర్రని పేను వెతకాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఎర్రని పేయ కనిపిస్తే యేసుప్రభు రెండవ రాకడికి గుర్తు, మూడవ మందిని కట్టబడుతుంది, ఐదవ మందిని కట్టబడుతుంది, ఎన్ని మందిరాలైనా కట్టుకో మనం, ఎవరికి కావాలి? అసలు బలి వ్యవస్థ ఆగిపోయిన తర్వాత మరలా మందిరం దేనికి, మరలా బలిపీఠం దేనికి? ఒకే ఒక బలిపీఠం కలువరి సిలువ, గొల్గొత కొండ మీద ఉన్న కలువరి సిలువ. ఒకే ఒక బలి పశువు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతిమ బలి. ఇప్పుడు మరలా మనం యెరూషలేము వైపు తొంగి చూసి మరలా మూడవ మందిని కట్టబడుతుంది అంటున్నామంటే మనకు బైబుల్ దేనికి? యేసుప్రభు వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. రానివ్వులే, ఏమంత తొందర, వస్తే వస్తాడు. మూడవ మందిని కట్టబడుతుంది. ఎక్కడుంది మూడవ మందిని కట్టబడుతుందని బైబుల్లో? యెరూషలేములో మూడవ మందిని కట్టబడుతుందని ఎక్కడుంది బైబుల్లో? చాలామందికి మూడవ మందిని కట్టబడుతుందని వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి ఎక్కడుందో తెలీదు. అదేంటి బ్రదర్, యెహెజ్కేలు గ్రంథంలో లేదా? యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నది ఆ మూడవ మందిని కట్టబడుతుంది అని కాదు. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీతో దేవుడు మాట్లాడుతూ, మీరు ఎందుకు చెరలోకి వచ్చారు అంటే మీ మందిరం ఎందుకు కూలిపోయిందంటే మీరు చేసిన పాపాలను బట్టి. మీరు మర్యాదగుంటే మరలా మందిరాన్ని లేవనెత్తిస్తాను అన్నాడు. వాళ్ళు మర్యాదగా లేరు, అది లేవలే. అక్కడ చెప్పిన కొలతలన్నీ నెరవేరలే. తర్వాత జెరుబ్బాబెలు వచ్చి ఆ మందిరాన్ని తూతు మంత్రంగా లేపాడు, తూతు మంత్రంగా జరిగింది. మరలా దాని మీద గొడవలు జరిగాయి, మరలా కూలిపోయింది. ఇప్పుడు లేదు, అది ఒక చిన్న గోడ మిగిలింది అంతే. అది కండిషన్. యెహెజ్కేలు గ్రంథంలో మీరు మారితే ఒక వైభవోపేతమైన మందిరాన్ని కట్టిస్తా అన్నాడు. ఒకవేళ అది నెరవేరినా సరే, మందిరం కట్టినా సరే, యేసుప్రభు వచ్చేమన్నాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను తిరిగి లేపుతా అన్నాడు. ఏ మందిరం గురించి మాట్లాడాడు ఆయన? తన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడాడని అపోస్తలు రాశారు. ఇప్పుడు దేవాలయాలు కాదు, యేసుప్రభు దేహాన్ని అర్థం చేసుకోవాలి, యేసుప్రభు ప్రాణత్యాగాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఇదిగో ఎర్రని పేయ, ఇదిగో మూడో మందిరం వచ్చేసింది, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, యెరూషలేములో సీమ టపాకాయి వెళ్ళినా సరే యేసుప్రభు వచ్చేస్తున్నాడు, యేసుప్రభు వచ్చేస్తున్నాడు, యేసుప్రభు వచ్చేస్తున్నాడు. రాడాలా? ఇప్పటికీ బలర్పిస్తున్నారు అంటే యేసుప్రభు నమ్మలేదని అర్థం. యేసుప్రభు నమ్మలేదు కాబట్టి ఇంకా ఆ దారుణాలన్నీ వాళ్ళు రుచిస్తూ ఉన్నారు, ఇంకా ఆ దారుణాలన్నీ రుచిస్తున్నారు. అయినా సరే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, నమ్మకమైన వాడై ఉండి అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా వారి శేషాన్ని నిలవబెడుతూ ఉన్నాడు. వాళ్ళు యేసుప్రభు నమ్ముకోవాలని సువార్త చెప్పాలి తప్ప, యెరూషలేములో తొంగి చూసి బీబీసీలో వచ్చే ప్రతి న్యూస్ని బైబిల్కి ఆపాదించి బైబిల్ని గందరగోళం చేయడం అన్నది తప్పు. ఎర్రని పేయుతో మనకు వచ్చిన ముచ్చటే లేదు, అయిపోయింది అది. 2000 సంవత్సరాల క్రితమే ఎర్రని పేయకి సంబంధించిన ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు ఎర్రని పేయ కనుక కనిపిస్తే లక్షణంగా కోసుకుంది అండి, ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అంతకు మించిన ప్రాముఖ్యత లేదు దానికి. సరే, పాప పరిహార జలం ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే 11వ వచనం, 1వ వచనం నుంచి 10వ వచనం వరకు పాప పరిహార జలాన్ని ఎలా తయారు చేయాలనే విధానాన్ని చూసుకున్నాం. ఇప్పుడు 11 నుండి 22 వరకు పాప పరిహార జలాన్ని
ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎలా వాడాలి అనేదాన్ని మనం చూస్తాం. 11వ వచనం, ఏ నరశవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. ఎవరైనా నరశవాన్ని ముడితేనంట ఎన్ని రోజులు అపవిత్రుడై ఉంటాడంట? 7 రోజులు అపవిత్రుడై ఉంటాడు. ఎందుకని ఇక్కడ శవాన్ని అంత భూతంలాగా, భూతం అంటే నా ఉద్దేశం అంత పెద్దదిగా చూపించి దాన్ని తగిలితే అపవిత్రుడు అనేటువంటి విధంగా దేవుడు చెబుతున్నాడు. అవును, నా ఇంట్లో ఎవరో చనిపోయారు, నా ఇంట్లో ఎవరో చనిపోతే నేను తగులుతాను కదా, ఖచ్చితంగా నా ఇంట్లో అందరూ తగులుతాం కదా. అప్పుడు నేను 7 రోజులు దేవుని సన్నిధికి వెళ్లకుండా, మిగిలిన ఇశ్రాయేలుతో కలవకుండా ఎందుకు నేను ప్రత్యేకంగా ఉండాలి? ఆ నరశవాన్ని ముట్టాను కాబట్టి నేను ఎందుకు పవిత్రుని కావాలి మరలా అని అంటే, మరణం అనేది పాపానికి వచ్చినటువంటి శిక్ష. మరణం అన్నది దేవుడు చేసినటువంటి సృష్టిలో నిజమైన ప్రణాళిక కాదు. ఆదికాండ 1వ అధ్యాయం కానీ 2వ అధ్యాయం కానీ మనం చూసినప్పుడు దేవుడు చేసినటువంటి ఆ సృష్టిలో మరణం లేదు, మరణం లేదు, మరణం లేనిదిగా సృష్టిని చేశాడు ఆయన. మరి మరణం ఎప్పుడు వచ్చింది? మీరు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలాన్ని నిరభ్యంతరంగా తినండి, అయితే ఆ తోట మధ్యన ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు, తింటే ఏమవుతుంది ప్రభువా? తింటే మీరు నిత్యముగా మరణిస్తారు అని చెప్పాడు. అంటే దేవుని సృష్టిలో మరణం లేకుండా చేశాడు ఆయన, మరణం లేకుండా చేశాడు ఆయన. అయితే అపవాది వచ్చింది, మీరేంటి రోజు అన్ని రకాల పండ్లు తింటున్నారు కానీ ఆ మధ్యలో దాన్ని తగలటం లేదేంటి, తినటం లేదేంటి? అప్పుడు ఈవిడ చెప్పింది, దేవుడు దాన్ని ముట్టొద్దన్నాడు, తినొద్దన్నాడు, బాగానే చెప్పింది. అప్పుడు అపవాది అన్నాడు, లేదు లేదు, అన్ని పండ్లు తింటే ఒక లెక్క, ఆ ఒక్క పండే ఇంకో లెక్క, ఒకసారి తిని చూడండి. తిన్నారు, తింటే ఏమొచ్చింది? ఆ పండు తింటే మీరు దేవుళ్ళు అవుతారు, కన్నులు తెరవబడతాయి, దేవుళ్ళు అవుతారు. ఏ దేవుళ్ళు కావాలి? ఆల్రెడీ దేవుడు ఉన్నాడు కదా, మరలా దేవుళ్ళు ఎందుకు? దేవుని ప్రతినిధులుగా ఉంటే సరిపోతుంది కదా, అదంతా మాకెందుకు? మేము దేవుళ్ళు అవుతామంట. కానీ తిన్నారు, తిన్న తర్వాత ఏమైంది? దిగంబరులయ్యారు, దేవుళ్ళు కాలే దిగంబరులయ్యారు, కన్నులు తెరవబడ్డాయి. దేని కన్నులు తెరుచుకున్నాయంట? దాక్కోవడానికి. ఒకరినొకరు చూసి సిగ్గుపడుతున్నారు, సిగ్గు వచ్చింది అంటే వారి శరీరాలు వారికి నచ్చలే. అప్పటి నుంచి 930 సంవత్సరాలు ఆదాము మరణించాడు, నంబర్ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి, మరణానికి లోనైంది శరీరం. 930 సంవత్సరాలకి ఆదాము మరణించాడు. దేవుని సృష్టిలో మరణం లేదు, మరణం అనే దాన్ని లేనిదిగా దేవుడు చేస్తే పాపముతో మరణం ప్రవేశించింది ఈ లోకంలోనికి. అలా ప్రవేశించిన మరణం మనందరం మోసుకుంటూ తిరుగుతున్నాం, మనందరి శరీరాల్లో ఉందా మరణం. నేను మాట్లాడే విధానం కానీ, నేను ప్రవర్తించే విధానం కానీ, నాకు వచ్చే జబ్బులు కానీ, నాకు వచ్చే కోరికలు కానీ 99% మా నాన్నలాగే ఉంటాయి, ఆ 1% మా అమ్మలాగా ఉంటాయి. అంటే నేను మా అమ్మ నాన్నల ప్రోడక్ట్ని, ప్రోడక్ట్ అంటే వస్తువు, వాళ్ళిద్దరూ కలిసి తయారు చేసినటువంటి వస్తువుని నేను. నాలో ఏ లక్షణాలు ఉంటాయి? మా అమ్మ లక్షణాలు, మా నాన్న లక్షణాలు ఉంటాయి కదా. వాళ్ళలో ఎవరి లక్షణాలు ఉంటాయి? వాళ్ళు కూడా అమ్మ నాన్న ఉంటారు కదా, గాలికి రాలేదు కదా వాళ్ళు, అలా గాలికి రాలేదు కదా. వాళ్ళలో ఎవరి లక్షణాలు ఉంటాయి? వాళ్ళ లక్షణాలు ఉంటాయి. ఇలా చివరిదాకా వెళ్తే ఎవరు వస్తారు? ఆదాము హవ్వలు వస్తారు కదా. ఆదాము హవ్వలు పాపం చేశారు, ఆ పాపం అనే ఆ వ్యాధి అందరికీ సంక్రమించింది. నేను చనిపోతానా? మీరు చనిపోతారా? ఎక్కడి నుంచి వచ్చింది మరణం? చాలామంది శాస్త్రవేత్తలు మరణం అంటే ఏంటి, ఈ మరణాన్ని ఎలా తప్పించుకోవాలి అనే దానికి ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారు తెలుసా? దేవుని సృష్టిలో మరణం లేదు, ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు మరణం మొదటి మానవుడికి ప్రారంభమైంది, ఆదాముకి హవ్వకి ప్రారంభమైంది. వారి వరుసలో వచ్చాం కాబట్టి మనమంతా మరణిస్తున్నాం. నేను మరణిస్తున్నాను, నీవు మరణిస్తున్నావు అంటే ఆదాము స్వభావాన్ని మోస్తున్నామని అర్థం. మరణం మన మీదకి వస్తుందంటే వారు చేసిన అవిధేయత లక్షణం మనలో లేదా? మరణం ఎందుకు వచ్చింది? అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి. మరి మనం మరణిస్తున్నామంటే అవిధేయత లేదా లోపల, పాపం లేదా లోపల? దేవుడు నాతానును పంపించి దావీదుతో అన్నాడు,
నాతాను ఎందుకు పాపం చేశావు, ఎందుకు బత్షెబ విషయంలో తప్పు చేశావు, ఎందుకు ఊరియాను చంపించావు అనగానే అప్పుడు దావీదు మోకరించి పశ్చాత్తాపడుతున్నాడు, పాట రాస్తున్నాడు 51వ కీర్తన. ఏమన్నాడు తెలుసు ఆయన, నేను పాపంలో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ప్రభువా, నేను నిన్ననో మొన్ననో పాపం చేయలే, బత్షెబతో వ్యభిచారం చేసినప్పుడు పాపం కాదది, నా తల్లి గర్భం నుండే పాపిని, నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది, నా మొత్తం పాపమే, నా వేరు పాపం. వేరే పాపం అయితే కొమ్మలేమొస్తాయి ప్రభువా, వేరే చేదుకుంటే కొమ్మలేమొస్తాయి, ఫలాలేమొస్తాయి ప్రభువా. అంటే కేవలం ఆ పాపాన్ని కదా ఆయన ఒప్పుకుంటున్నది, మొత్తంగా పాపిని ఒప్పుకుంటున్నాడు ఆయన. ఎందుకు వచ్చింది మన అంతరంగంలోనికి పాపం? ఎక్కడి నుంచి వస్తుంది పాపం మన అంతరంగంలోనికి? మనం ఎక్కడైనా నేర్చుకున్నామా పాపాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని, వ్యభిచారాన్ని, దొంగతనాన్ని, ఇవన్నీ మనం నేర్చుకున్నామా? ఇవి చేయకూడదని నేర్చుకుంటున్నాం, కానీ చేయకూడదని నేర్చుకున్నవి వెంటనే మర్చిపోతున్నాం. ఏదైతే నేర్చుకోలేదో అదే వస్తుంది, ఎందుకంటే అది మన స్వభావం కాబట్టి. స్వభావం కాబట్టి గొర్రె ఎక్కడ పడుకుంటే అక్కడ బొచ్చురు వెళ్తుందంట, గొర్రె ఎక్కడ పడుకుంటే అక్కడ ఏమి వెళ్తాయి, బొచ్చురు వెళ్తుంది, దాని స్వభావం అది. కాబట్టి మన అంతరంగంలో నుంచి స్వభావం వస్తూనే ఉంటుంది, పాప స్వభావం. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. దేవుని సృష్టిలో మరణం లేదు, కాబట్టి ఎవడైనా శవాన్ని తగిలాడు అంటే అర్థం ఏంటంటే ఆ ఏదేను తోట ఆ సందర్భాన్ని మరొక్కసారి పునరావృతం చేశాడు అని అర్థం. ఆ రోజు ఏదేను తోటలో ఆదాము హవ్వలు పాపం చేశారు, పాపం చేయగానే దేవుడు ఏం చేశాడు, సర్లే జరిగిందే జరిగిపోయింది, ఒక మూలన పడి ఉండండి అని చెప్పలే, బయట గెంటేసి ఖడ్గజ్వాలల్ని అడ్డుపెట్టి ఇక రాకండి, మీ ముఖం చూపించకండి అన్నాడా? పాపం జరగగానే బయట గెంటేశాడు, వెలివేశాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఎవడైనా నరశవాన్ని ముట్టినప్పుడు వాడు 7 దినాలు అపవిత్రుడు అంటే 7 దినాలు బయటికి వెళ్ళండి, గెట్అవుట్, ఇస్రాయేల్ సమాజంలోంచి బయటికి వెళ్ళిపోండి. ఆ ఏదేను తోట సందర్భాన్ని మరలా పునరావృతం చేస్తున్నాడు, నరశవాన్ని తగిలాడు అంటే దాన్ని గుర్తుకు తెస్తున్నాడు. ఇప్పుడు నేను నరశవాన్ని తగిలాను, తగలగానే నేనేమైపోతాను, నేనైతే ఆదామని అయిపోతాను, మీరైతే హవ్వలు అయిపోతారు కదా. ఇప్పుడు ఆదామని హవ్వని ఏం చేయాలి, ఏదైనా తోటలో పెట్టాలనా? వద్దు, మీరు బయటికి వెళ్ళాలి, 7 దినాలు బయటికి వెళ్ళిపోవాలి. ప్రభువా మేము అలానే బయట ఉండాలనా? లేదు, మీకు ఒక పరిష్కారాన్ని, ఒక మార్గాన్ని చూపెడుతున్నా, అదేంటంటే పాప పరిహార జలాన్ని ఇస్తున్నా, దాన్ని బట్టి మరలా మీరు లోపలికి రావచ్చు. ఎవడైతే నరశవాన్ని ముడతాడో వాడు 7 దినాలు అపవిత్రుడు. ఏదేని తోట సందర్భం దేవుడు గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు, ఏ నరశవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును, అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. ఎప్పుడైతే నరశవాన్ని ముడతాడో, తెలిసి కానీ తెలియక కానీ ముట్టినప్పుడు 3వ రోజు ఒక వ్యక్తి రావాలి, ప్రత్యక్ష గుడారం దగ్గర నుంచి ఒక వ్యక్తి రావాలి. ముట్టగానే బయటికి వెళ్ళిపోవాలి, వ్యక్తి ఉండకూడదు సమాజంలో, ఉండకూడదు. ఏదైనా తోటలోంచి ఆదాం వెళ్ళినట్టుగా బయటికి వెళ్ళిపోవాలి ఇస్రాయల్ సమాజంలో నుండి. అక్కడికి 3వ దినాన ఒక వ్యక్తి రావాలి, దేన్ని తీసుకొని, పాప పరిహార జలాన్ని తీసుకొని రావాలి. అలా తీసుకుని వచ్చి 3వ దినాన ఆ వ్యక్తి మీద ప్రోక్షించాలి, చల్లాలి, చల్లి వెళ్ళిపోవాలి. ఈ వ్యక్తి ఇంకా అక్కడే ఉంటాడు, బయటే ఉంటాడు. మరలా 7వ దినం వస్తాడు, 7వ దినం వచ్చి మరలా ఆ పాప పరిహార జలాన్ని ప్రోక్షిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి తన బట్టలు ఉదుకొని స్నానం చేసి అప్పుడు మరలా సమాజంలోనికి రావాలి, దేవుణ్ణి సమీపించవచ్చు. ఈ నరశవాన్ని ముట్టే విషయంలో ఒక మార్గాన్ని పాప పరిహార జలముగా దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ. ఒకవేళ 3వ దినాన ఈ వ్యక్తి కబురు పెట్టకపోతే, నేను అపవిత్రునయ్యాను కబురు పెట్టకపోతే, వాళ్ళు రారు. వాళ్ళు రాకపోతే 7వ దినాన పవిత్రుడు కాడు. అలా పవిత్రుడు కాకపోతే నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును, ఆ మనుషుడు ఇశ్రాయేలీల్లో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఎవడైతే నేను నరశవాన్ని ముట్టాను అని పిలిపించుకోలేదో, శుద్ధి చేసుకోలేదో, వాడిని ఏం చేయాలంట, ఇశ్రాయేలీల సమాజంలో నుండి
కొట్టివేయాలి. కొట్టివేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి, లేదా సమాజంలో నుండి శాశ్వత బహిష్కరణ, ఇంకెప్పుడు వారు రాకూడదు. అంటే ఇస్రాయేలీలో బ్రతకాలి అంటే ఎంత నిష్ట ఉండాలో చూడండి. ఎప్పటికప్పుడు నాలో ఏదైనా అపవిత్రత ఉందేమో అని చూసుకోవాలి, దాన్ని పవిత్రపరచుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రభువ దేవుని సన్నిధి నుండి వ్యక్తులు పిలిపించుకొని దాని నుండి విముక్తి పొందాలి. శవాన్ని ముట్టినప్పుడు కొత్త నిబంధనలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అంటాడు. నిర్జీవ క్రియలు, క్రియల్లో రెండు ఉంటాయి, జీవక్రియలు నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే పాపాలు, అబద్ధమో భూతో దొంగతనమో వ్యభిచారమో ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పాపాలను ఏమంటారు, నిర్జీవం. ఎఫ్సి పత్రికలో 2:1 మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, ఏంటంట, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. పాపం చేసినప్పుడు దేవుని దృష్టిలో ఎలా కనపడతాం, చచ్చిన వారిలాగా కనిపిస్తాము. ఆ పాపం చేసేదాన్ని నిర్జీవ క్రియ. కానీ చాలామంది ఏమనుకుంటారంటే సుఖపడుతున్నావు అనుకుంటారు, కాదు, నిర్జీవం, నిర్జీవ క్రియ అది. సంసారం చేస్తున్నారనుకో జీవక్రియ, వ్యభిచారం చేస్తే నిర్జీవక్రియ. ఎవరైతే శవాన్ని తాకుతాడో వాడు పాప పరిహార జలంతో పవిత్రుడు కావాలి, లేకపోతే శాశ్వతంగా సమాజంలోంచి కొట్టివేయబడతాడు, వెలివేయబడతాడు. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దానిని గూర్చిన విధి ఇది, ఆ గుడారంలో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారంలో ఉన్నది యావత్తును 7 అపవిత్రముగా ఉండును. ఒకడు గుడారంలో చనిపోయాడు అంటే ఇస్రాయిల్ అరణ్యాత్రలో ఉన్నప్పుడు బిల్డింగ్లు కట్టించుకోలేదు, గుడారంలోనే ఉన్నాడు కాబట్టి ఆ గుడారంలో చనిపోయాడు. చనిపోగానే ఆ గుడారం 7 అపవిత్రపరచబడుతుంది. ఆ గుడారంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా 7 అపవిత్రపరచబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంట, మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. అలా చనిపోయినప్పుడు ఏ పాత్ర మీద అయితే మూత లేకుండా ఉందో ఆ ప్రతి పాత్ర అపవిత్రపరచబడుతుంది. అప్పుడు అది మట్టి కుండ అయితే, మట్టితో చేయబడింది అయితే పగలగొట్టబడాలి, చెక్కతోనో లోహంతోనో చేయబడింది అయితే అది కడగబడాలి. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 అపవిత్రుడై ఉండును. బయట ఖడ్గముతో నరకబడిన లేదా శవమైనా లేదా మనిషి ఎముక అయినా సరే, మనం శ్మశానంలోకి వెళ్ళినప్పుడు బయట ఆరు బయట స్థలానికి వెళ్ళినప్పుడు చాలా ఎముకలు కనిపిస్తాయి మట్టిలో, ఆ ఎముక నరశవం అయితే చిన్న చిన్నవి మనకు కనపడవు, నర ఎముకను ముట్టినా సరే వాడు అపవిత్రుడే. అంటే నడిచేటప్పుడు లేదా మనం వెళ్ళేటువంటి స్థలాలు, ఏ స్థలానికి వెళ్తున్నాం, ఇప్పుడు మనం అడవిలోనికి వెళ్తాం, ఏది మనుషుని ఎముకో మనకు తెలియదు, ఏది జంతువు ఎముకో మనకు తెలియదు కదా. అంటే ఇస్రాయేలీలు నడిచేటప్పుడు వాళ్ళు వెళ్ళేటువంటి స్థలాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఏదైనా తేడా వస్తే, ఒకవేళ పొరపాటును వెళ్ళాడు, నరునికి సంబంధించినటువంటి ఎముకను కాలుతో తొక్కాడు, తెలియలే ఇంటికి వచ్చేసాడు, అలా తిరుగుతున్నాడు అనుకో, ఒకనొక రోజు హఠాత్తుగా చనిపోతాడు. ఎందుకని, దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ దేవుడు, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికే దానికి లేదు, ఎందుకంటే ఇది నా యాత్ర, నా ప్రయాణం ఇది, నేను ఇస్తానన్న వాగ్దాన దేశానికి ప్రయాణం ఇది, కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే ఒప్పుకోను, మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఒప్పుకోను, అక్కడికి రావాల్సింది పవిత్రులే. ఎంత శ్రద్ధ ఉండాలి కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా పరిసయ్యుల్ని, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, ఇక్కడేమో సమాధిని తగలకూడదు, నర శల్యాన్ని ఎముకను తగలకూడదు అని ఇక్కడ రాయబడిందా. యేసుప్రభు నేరుగా శాస్త్రుల్ని పరిశీలన ఏమన్నాడు తెలుసా, శాస్త్రుల పరిశీలన ఎవరు, ఎంతకీ యువదామత పెద్దలు అంటే పెద్ద పెద్ద పాస్టర్లు, వాళ్ళు ఆ రోజు పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు ఏమన్నాడు ఆయన ప్రైజ్ దలాడనలే, సున్నం కొట్టిన సమాధులు. మీరు బయటికి శృంగారించబడి ఉన్నారు కానీ తెల్లగా సున్నం కొడతారు కదా సమాధులకి,
కానీ అంతరంగంలో మీరు శవం ఎలాగైతే కుళ్ళిపోతుంటుందో అలాగున్నారు మీరు అంటాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు దృష్టిలో శాస్త్రుల్ని పరిశీలన తగిలితే సమాధిని తగిలినట్టే. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకునవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. ఎప్పుడైతే ఆ గుడారానికో లేకపోతే తగిలినటువంటి ఆ వ్యక్తికో పరిహారం చేయాలి అంటే వెంటనే ఆ హోమ భస్మాన్ని ఒక పాత్రలో తీసుకుని పారే నీళ్ళలో దాన్ని కలపాలి. పారే నీళ్ళు దోషం లేనివి, జీవజలం కాబట్టి అవే గనక నిలవబడి ఉన్న నీళ్ళు తీసుకుంటే అవి మృతమైనవి కాబట్టి మృతమైన నీళ్ళు తగిలినప్పుడు మరలా అది మృతమే అవుతుంది, పాపాన్ని పరిహరించదు. కాబట్టి ఖచ్చితంగా పారే నీళ్ళు తీసుకోవాలి జీవజలం కాబట్టి. అలా పాప పరిహార జలం తయారు చేయాలంట. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మంలోనిది కొంచెం తీసుకునివలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే కానీ నరకబడిన వాడినే కానీ శవమునే కానీ సమాధినే కానీ ముట్టిన వాని మీదను దాన్ని ప్రోక్షింపవలెను. అలా పాప పరిహార జలం తయారు చేసుకున్న తర్వాత పవిత్రుడైన ఒకడు, అంటే లేవీయుడు కానీ యాజకుడు కానీ పవిత్రుడైన ఒకడు ఒక హిస్సోపు మొక్కను తీసుకుని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీద లేకపోతే ఆ వ్యక్తి మీద ఆ పాత్ర మీద ప్రోక్షించాలి. 19 వచనం, 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుడి మీద దాన్ని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసి కొనని ఎడల అట్టి మనుషుడు సమాజం నుండి కొట్టివేయబడును. అంటే ఆ పాపాన్ని అలాగే పెట్టుకుంటే దేవుడు చంపేస్తాడు లేదా వాడిని బహిష్కరించాలి. అంటే ఖచ్చితంగా పాపానికి పరిహారం జరగాలి, పాపానికి పరిహారం జరగాలి. ఆ స్పృహ ప్రతి ఇస్రాయేలీ లోపల ఉండాలి. నేను ఏదైనా పాపం చేస్తున్నానా, తప్పు చేస్తున్నానా, దీనికి పరిహారం చేసుకోవాలనేటువంటి స్పృహ ప్రతి ఇస్రాయేలీకి ఉండాలి, మనకు కూడా. ఒకవేళ పాపానికి పరిహారం చేసుకోకపోతే వాడు కొట్టివేయబడతాడు అని మాట్లాడుతాడు దేవుడు ఇక్కడ. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచను, పాప పరిహార జలము వారి మీద ప్రోక్షింపబడలేదు, వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకొనవలను, పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము, దాన్ని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందరు. అంటే ఇస్రాయేలుల చరిత్రలో పాప పరిహార జలం అన్నది ఎలాంటి పాత్రను పోషించింది, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు అన్నది ఇంతవరకు మనం చూసుకున్నాం. ఎవడైనా నరశవాన్ని తగిలినప్పుడు ఖచ్చితంగా పాప పరిహార జలాన్ని ఆశ్రయించాలి, అలా పరిహారం చేసుకోవాలి. అయితే కొత్త నిబంధనలకు మనం వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాడిని ముట్టినప్పుడు నాయిన్ అనేటువంటి గ్రామంలో ఆ వ్యక్తి సజీవుడయ్యాడు, లాజను పిలిచినప్పుడు సజీవుడయ్యాడు, 12 సంవత్సరాల పాప విషయంలో తల్లి తాకుమే అని పిలవగానే తను సజీవురాలయ్యింది. పాప పరిహార జలం కేవలం ఆ దోషాన్ని మాత్రమే తీసివేయగలిగింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతుల్ని సజీవులుగా చేశాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమంటున్నాడు, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కానీ పాప పరిహార జలం అన్నది 7 రోజుల అపవిత్రత నుంచి వారిని తీసుకుని వచ్చింది తప్ప మరలా వాళ్ళు పాపం చేయకుండా నివారించలేకపోయింది. అపవిత్రత అన్నది తాత్కాలిక పాపం. అయితే ఇక్కడ వ్రాయబడుతున్న విషయం ఏంటంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ మాట లోతు అర్థమవుతుందా? ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారో, ఆయన అంగీకరించారో, వాళ్ళు బ్రతికించబడ్డారంట. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరించలేదో వాళ్ళు మృతులు, చనిపోయిన వారు అని చెప్తున్నాడు. శిష్యుల్లో మరొకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవు ఇమ్మని ఆయన అడుగుగా యేసు అతన్ని చూసి నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మని చెప్పాను. ఒక శిష్యుడు వచ్చి, ప్రభువా మొదట నా తండ్రిని పాతిపెట్టొస్తాను అని అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము. అంటే 2 రకాల మృతులు,
బ్రతికి ఉన్న వాళ్ళను మృతులే అంటున్నాడు, చనిపోయిన వ్యక్తిని మృతుడే అంటున్నాడు. నీవైతే నన్ను వెంబడించు, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేనే మార్గం సత్యం జీవం అని చెప్పాడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే జీవము దగ్గరికి రానటువంటి ప్రతి వ్యక్తిని మృతుడు అని బైబుల్ చెప్తుంది. దీని గురించి ఎఫెసి పత్రికలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే దీని అర్థం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రానంత వరకు మృతులమే, మరణించిన వారమే. అదేంటన్నా, బ్రతికున్నాం కదా, బ్రతికి ఉన్నా సరే మనం పాపంలో ఉన్నాం, పాపం చేసే ప్రతివాడు మృతుడే, చనిపోయిన వాడే ఉంటాం భూమి మీద. తప్ప దేవుని దృష్టిలో సజీవులం కాదు మనం. అంటే మొత్తం ప్రపంచం ఎలా కనపడుతుంది దేవుని కంటే? సమాధుల తోట, శ్మశానంలాగా. ఎందుకని? అందరం పాపం చేస్తున్నాం, పాపంలో బ్రతుకుతున్నాం, పాపం చేసే ప్రతివాడు మృతుడే. యేసు ప్రభు దగ్గరికి రావడం జీవాన్ని సంపాదించుకోవడం, సజీవులుగా మారడం. పాపంలో ఎంతకాలం బ్రతికినా, మనం బ్రతికినా చచ్చినా రెండిటికి పెద్ద తేడా లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఇంకో మతంలోనికి వెళ్ళడం కాదు, జీవాన్ని సంపాదించుకోవడం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును, మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటియు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ మాట్లాడుతున్న పదాలు చూడండి, మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు. అదే కదా మనం సంఖ్యాకాండం 19 చూసుకున్నది, ఆవుదూడ బూడిద చల్లడం. ఎవరి మీద? మైలపడిన వారి మీద. ఏ మైలపడిన వారి మీద? నరశవాన్ని ముట్టినప్పుడు మైలపడిన వారి మీద. అది శరీర సంబంధంగా శుద్ధి కలిగించింది ఇశ్రాయేలుకి. అయితే దానికి దేనికి పోలిక పెడుతున్నాడు చూడండి 14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. పాత నిబంధనలోనైతే పాప పరిహార జలం అన్నది మృతులు తగిలినప్పుడు పవిత్రులుగా చేసింది. కానీ క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం అంట నిర్జీవ క్రియలను విడిచిపెట్టేటట్టుగా చేస్తుందంట. అంటే మనం మాట్లాడే ప్రతి అబద్ధం కానీ, చేసేటువంటి మోసం కానీ, వ్యభిచారం కానీ, ఏవైతే పాపాలు ఉన్నాయో ఇవన్నీ శవాలు. పాత నిబంధనలో నరశవమే శవమైతే క్రొత్త నిబంధనలో ప్రతి పాపం శవమే. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టేటట్టుగా ఎవరు చేస్తారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం మన మనస్సాక్షిని అలా సిద్ధపరుస్తుంది. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వాళ్ళు మరలా పాపం చేయాలంటే ఇక్కడ ఒక యుద్ధం ప్రారంభమవుతుంది. యేసు ప్రభు నమ్ముకోకముందు ఒక అబద్ధం చెప్పాలి అంటే అలా చెప్పేస్తాం, చెప్పేసి మనసులో అనుకుంటాం ఎంత తెలివైన వాడినో, ఎంత తెలివైంది అన్నో, వాళ్ళు గురిడి కొట్టించేశాను అని అనుకుంటాం మనసులో. లేదా యేసు ప్రభు నమ్ముకోకముందు ఒక 10 రూపాయలు దొంగతనం చేసామనుకో, నేను తెలివైన దాన్ని, తెలివైన వాడిని అనుకుంటాం. ఏదైనా పాపం చేసినప్పుడు అందరి కళ్ళు కప్పాను అనేటట్టుగా మనల్ని మనం సమర్థించుకుంటాం, గొప్పగా భావిస్తాం, 10 మందికి చెప్పుకుంటాం నేను అలా చేశాను ఇలా చేశానని. ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరిస్తామో ఎవరికి తెలియకపోయినా సరే, ఎవరు చూడకపోయినా సరే ఇక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది. భోంచేయలేం, నీళ్లు త్రాగలేం, నిద్రపోలేం. ఇది పక్క వ్యక్తులకు అర్థం కాదు. ఎందుకు అంటే ఇక్కడ రాయబడుతుంది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, శుద్ధీకరిస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ చికెన్ షాప్ ఉంటుంది కదా, మటన్ కొట్టుకో చికెన్ షాప్కో వెళ్ళండి, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కట్ చేసేటప్పుడు ఒక యాప్రాన్ వేసుకుంటారు, ఒకటి ఇలా వేసుకుంటారు కదా, వేసుకొని లేకపోతే ఒక షర్ట్ని ఇలా తిప్పి వేసుకుంటారు, ఇలా తిప్పి వేసుకొని ఇలా కొడుతూ ఉంటారు. కొడుతూ ఉన్నప్పుడు దాని మీద
ఆ రక్త మరకలు రకరకాలన్నీ పడుతూ ఉంటాయి. అలా కొడుతూ ఉన్నప్పుడు ఒక రక్త మరకు వచ్చి ఇలా పడింది అనుకో, వాళ్ళు ఏమైనా ఇలా చూసుకుని అయ్యో పడిపోయింది అని అనుకుంటారా? అస్సలు అనుకోరు. ఎందుకంటే అప్పటికే కొన్ని లక్షలు పడ్డాయి అక్కడ కదా. అలా కాకుండా మీరు తెల్లటి షర్ట్ వేసుకుని వెళ్ళి అక్కడ నిలవబడండి. అలా కొడుతున్నప్పుడు ఒక చిన్న రక్త మరకు వచ్చి ఇలా పడింది అనుకో, అంతే ఇక ఆ చికెన్ మీద ఇంట్రెస్టే పోతుంది, వాడి మీద కోపం వస్తుంది, నువ్వు అసలు మనిషివా కాదా, తెల్ల చొక్కా మీద పడిందని పెద్ద హంగామా చేస్తాం కదా. ఇక ఇంటికి వచ్చి దాన్ని నానబెట్టి ఏంటంటో చేస్తాం, అయినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అదేంటి, వాడి మీద కొన్ని లక్షలు పడ్డాయి, వాడేం ఫీల్ అవ్వలే, కానీ మన మీద మాత్రం ఒక చిన్న మరక పడింది, కానీ మనం అంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అని అంటే దీని మీద ఏమీ లేదు కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. వాడి మీద కొన్ని లక్షలు ఉన్నాయి కాబట్టి వాడికి ఎన్ని పడినా తేడా అర్థం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు అంతకు ముందు మనం చేసిన ప్రతి పాపం క్షమించబడింది, తెల్లటి చొక్కా ఎలా ఉంటుందో అలా అయిపోయింది, మన మనస్సాక్షి పరిశుద్ధపరచబడింది. ఇక మీదట ఏదైనా ఒక చిన్న మరక ఇలా పడినా సరే స్పష్టంగా కనబడుతుంది మనకే, అయ్యో పడింది అని. దాన్ని మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి దాన్ని తీసివేసుకునేంత వరకు లోపల సమాధానం ఉండదు. అదొక యుద్ధం. ప్రభు అబద్ధం చెప్పేశాను, ప్రభు మోసం అయిపోయింది, ప్రభు తప్పు చేశాను, క్షమించు క్షమించు క్షమించు, చచ్చిపోయేంత వరకు అడుగుతాం. ఇదంతా ఎవరికి? చర్చికి వచ్చి నిద్రపోయే వాళ్ళకి కాదు, నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంగీకరించిన వాళ్ళకి ఈ మనస్సాక్షి ఉంటుంది లోపల. అది ఇక్కడ రాస్తున్నాడు, పాత నిబంధనలోనైతే ఆవు దూడ బూడిద చల్లడం అన్నది శరీర సంబంధంగా వారిని పవిత్రపరిచింది, అయితే క్రొత్త నిబంధనలో నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం అంతరంగాన్ని శుద్ధీకరిస్తుంది, మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. ఎప్పుడైతే తప్పు జరిగిందో మోకరించి యేసు ప్రభుని ప్రాధేయపడి ప్రభువా క్షమించని అడిగినప్పుడు ఒకనొక సమయంలో మన మనస్సాక్షికి నిమ్మలం వస్తుంది, నెమ్మది వస్తుంది, దేవుడు క్షమించాడని ఆనందం వస్తుంది. అప్పుడు గెంతుదామనిపిస్తుంది, నాట్యం చేద్దామనిపిస్తుంది, దేవుడు నన్ను క్షమించాడు మరలా అని. అది మనం లోకంలో కోటి రూపాయలు సంపాదించిన అనిపించుతుంది. యేసు ప్రభు క్షమించాడనేటువంటిది అది మనకే అర్థమవుతుంది, బయట వ్యక్తులకు అర్థం కాదు. ఎలాగైతే చికెన్ కొట్లో పనిచేసేవాడికి అన్ని రక్త మరకలు పడుతూ ఉన్నా సరే తేడా తెలియదో, ఎలాగైతే తెల్ల చొక్కా వేసుకున్నవాడికి ఒక చిన్నది పడినా సరే ఆ తేడా అర్థమైపోతుందో, అది క్రైస్తవుడికి క్రైస్తవుడు కాని వాడికి తేడా. అందుకనే మనం సువార్త ప్రకటించినప్పుడు యేసు ప్రభుని గురించి విచిత్రంగా చూస్తారు మనల్ని, పాపమా, మేమేం పాపం చేసాం, బోల్డ్ అని చేస్తూ ఉంటారు. కానీ అది పాపం అని తెలియదు వాళ్ళకి, అది వచ్చిన సమస్య. మేమేం పాపం చేసాం, మేము 10 మందికి పెట్టాం కానీ, పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడతారు కదా, ఎవరికి పెట్టున్నారు మరలా? అంతేనా, మనం ఎవరికైనా పెట్టామంటే దాని ఉద్దేశం ఏంటి? ఇదిగో పొల్లగూర అంటే ఇదిగో తీయగూర అంటారని అంతేనా, అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా? ఊరికే పెట్టడానికి మనం ఏమైనా మదర్ తెలిసామా? కాదు కదా. ఇదిగో పొల్లగూర అంటే ఇదిగో తీయగూర అంటారని ఏదో ఒకటి ఆశించే పెడతామా? ఆశించకుండా పెడతామా? యేసు ప్రభు అద్భుతమైన మాట చెప్పాడు, మీరు ఎవరికైనా పెట్టేటప్పుడు కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, అంగహీనులకి, మరలా మనకు సహాయం చేయరు వీళ్ళు అనే వాళ్ళకి చేయండి అన్నాడు. మనం పార్టీ పెట్టుకున్నాం ఎవరు పిలుస్తాం? ఉన్న వాళ్ళని పిలుస్తాం, ఎందుకని వాళ్ళ పార్టీకి మనల్ని పిలవాలని. కాబట్టి మంచి క్యాల్కులేషన్ ఉంటుంది మన బ్రెయిన్లో, ఏది కూడా ఉచితంగా ఉత్తి పుణ్యానికి చేయం కదా. ఒకసారి మా బంధువులు వేరే వాళ్ళు గొడవ పడుతున్నారు, ఏంట్రా గొడవ అంటే మీ పెళ్ళికి మేము వచ్చాం కదా, మా పెళ్ళికి ఎందుకు రాలే గొడవ. అరే ఇంత ప్రేమ ఉంటుందా, పెళ్ళికి రాలేదో గుర్తుపెట్టుకుని ఇంత ప్రేమ అనుకున్నా నేను. కాసేపు గొడవ జరిగిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఆ రోజు వచ్చి 500 పదాలు చదివించాం, ఈరోజు నువ్వు రాలేదంటే అది ఎగ్గొట్టావు కదా అని. ఆహా అంటే 500 పదాలు ఎగ్గొట్టాడని గొడవ? అంటే ఈ చదివింపులు కూడా ఒక క్యాల్కులేషన్తోనే వేస్తాం, ఉచితంగా వేస్తామా? వాడికి ఉంగరం వేస్తే మరలా మనకు ఉంగరం వేశారని అనుకోము, మనం వేసిన ఉంగరం బరువు ఎంత, వాడు వేసిన ఉంగరం బరువు ఎంత, తోస్తామా తోయమా? నేనేం చెప్తున్నాను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి బయట ప్రపంచానికి మనం చెప్పినప్పుడు అర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళకు పాపం అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే అన్ని పాపాలే కాబట్టి ఆ తేడా కనిపించదు. కానీ
ఒక క్రైస్తవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించిన వాడు, ఆయన రక్తంలో కడగబడిన వాడు, మరలా ఏదైనా మాలిన్యం అంటుకుంటే తట్టుకోలేడు. స్పష్టంగా అదే కనబడుతుంటుంది వాడికి. ఇంత తెల్ల షర్ట్ ఉంది కదా, ఈ ఒక్కటేమవుతుంది అని అనుకోలేడు వాడు, దాన్నే చూస్తాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడేంత వరకు మరలా ఆయన పాదం చెంతనే ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం అంతరంగాన్ని, మనస్సాక్షిని కడుగుతుంది. క్రైస్తవుడు బహిరంగంగా పాపం చేయలేడు, అంటే రహస్యంగా చేస్తాడు నా ఉద్దేశం కాదు, చేయలేడు, అనుభవించలేడు. ఒకవేళ ఏదైనా జరిగితే తట్టుకోలేడు, దాన్ని ఓర్చుకోలేడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం మనకి? అంతకుముందు ఇలా లేమే. ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మన అంతరంగాన్ని కడిగింది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలముందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆ రోజు నరశవాన్ని ముట్టినవాడు మరలా సమాజంలోకి రావడానికి భయపడ్డాడు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి భయపడ్డాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి పరిశుద్ధ స్థలమును ప్రవేశించడానికి మనకు ధైర్యం. ఎందుకంటే పాప పరిహార జలం కంటే శ్రేష్టమైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? ఇక్కడ ప్రత్యక్ష గుడారం కాదు, సాక్షాత్తు దేవుని సన్నిధికే వెళ్ళగలం. ఎవడు మరణించిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళగలడు, వెళ్తాననే ధైర్యం ఉంటుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంగీకరించిన వాడికే. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు, కనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఆ పదప్రయోగం చూస్తున్నారా, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును. అదే మనం సంఖ్యాకాండం 19వ అధ్యాయం చూసాం, ఎవరైతే నరశవాన్ని ముడతాడో వాడి మీద ప్రోక్షించాలి పాప పరిహార జలాన్ని అని. ఇక్కడేమంటున్నాడు, ప్రోక్షించబడిన హృదయం గలవారం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మన హృదయముల మీద ప్రోక్షించబడింది. ఎందుకు అంటే ప్రత్యక్ష గుడారంలో తీసుకుని రావడానికి కాదు, దేవుని సన్నిధికి అర్హత మనకివ్వడానికి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. కల్మషం అంటే మురికి, మాలిన్యం కదా. కల్మషం వేటి వేటికి అంటుకుంటుందంట, శరీరానికి, ఆత్మకి కదా. మనం ప్రతిరోజు స్నానం చేస్తాం, ఉదయాన్నే స్నానం చేస్తాం, సాయంకాలం స్నానం చేస్తాం. ఎంత ప్రబుద్ధుడైనా వారానికి ఒకసారి స్నానం చేస్తాడు కదా. ఎందుకు స్నానం చేస్తాం మనం? కల్మషాన్ని తీసివేసుకునేదానికి, శరీరం మీద ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసుకోవడానికి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే, శరీరముకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. పైన శరీరం మీద అయితే నీళ్ళతో స్నానం చేస్తాం, మరి ఆత్మకు ఉన్నటువంటి కల్మషాన్ని ఎలా తీసుకుంటాం, ఎలా పవిత్రులుగా చేసుకుంటాం? ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం సమస్త పాపముల నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. యోహాను పత్రిక మొదట 7వ వచనం చూసుకున్నాం కదా, మన అంతరంగాన్ని, మన మనస్సాక్షిని పవిత్రపరిచే ఏకైక సాధనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయనే. ఏంటంట, ఇక్కడ యాకోబు పత్రిక రాసే సమయంలో వాళ్ళు చెదిరిపోతున్నారు, పారిపోతున్నారు, ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. కాబట్టి అలాంటి సమయంలో ఎవరైనా విధవరాలు ఉంటే, దిక్కులేని వాళ్ళు ఉంటే వాళ్ళకు సహాయం చేయండి అని చెప్తున్నాడు. ఇది వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ మనకు సంబంధించింది ఏంటంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే. ఏ మాలిన్యం అంట? ఇహలోక మాలిన్యం. ఈ లోకంలో మాలిన్యం ఎక్కడ పడితే అక్కడ తాండవం చేస్తుంది. అంతేందుకు మొబైల్ ఫోన్ తీసుకొని ఆన్ చేస్తే మొత్తం మాలిన్యమే, అంత బుర్రలో పడుతుంది వచ్చి.
అంతేనా? ఒక మొబైల్ ఫోన్ తీసుకొని అలా నొక్కితే అంత ఎలాగైతే అప్పుడప్పుడు ఎండాకాలంలో కుక్కలు ఏం చేస్తాయంటే వేడి ఎక్కువైపోయి పక్కనే ఉన్నటువంటి మురికి ఉంటుంది కదా, మురికాలం నల్లగా ఉంటుంది చూసారా, అందులో పడుకుంటుంది, చల్లగా హాయిగా పడుకుంటుంది. అలా ఒక గంట రెండు గంటలు సేద తీరిన తర్వాత సరే ఎండ తగ్గిందని బయటకు వస్తుంది. బయటకు వచ్చి సరిగ్గా మన పక్కకు వచ్చి ఏం చేస్తుందమ్మా, విదిలుస్తుంది కదా. అలా విదిల్చినప్పుడు ఏం పడుతుంది, అది ఇక్కడ రాస్తున్నాడు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తి అంటున్నాడు. భక్తి అంటే ఏంటి, వెదికి మరి మాలిన్యం ఎక్కడ పడుతుందో అక్కడికి వెళ్ళి నిలవబడ్డం కాదు, మనం ముందే పసిగడతాం కదా, ఈ కుక్క అక్కడ పడుకుంది, పడుకోగానే రాయితో కొడతాం, అదిలిస్తాం కదా, ఎందుకంటే నెక్స్ట్ చేసేది ఇదే కాబట్టి. సరే కుక్క విషయంలో కొంచెం తెలివిగా ఆలోచించాం మంచిది. మరి ఇంటికి వెళ్ళినప్పటి నుండి మొబైల్ ఫోన్ తీసుకొని ఆ యూట్యూబుల్లో ఆ టీవీల్లో ఈ మాలిన్యం అంతా పడట్లేదా, మన బుర్రలో పడట్లేదా, మన జీవితం మీద పడటం లేదా, అవే మాటలు అవే ఆలోచనలు అవే పద్ధతులు అవే కోరికలు మాలిన్యం అంటుతూ ఉంది. భక్తి అంటే ఏంటంటే ఆదివారం చర్చిలో కూర్చోవడం కాదు, చర్చిలో మాత్రమే కూర్చోవడం కాదు, చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ మాలిన్యం మీద పడకుండా మనల్ని మనం కాపాడుకునేదాన్ని భక్తి అంటారంట. అందుకు మనం చర్చికి వస్తున్నాం. ఎందుకు మాలిన్యం అంటకుండా కాపాడుకుంటున్నాం, ఎందుకంటే మన అంతరంగాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తంతో ప్రోక్షించాడు కాబట్టి, కడిగాడు కాబట్టి. దీన్నే అపోస్తలుడైన పేతురు అంటాడు. కొంతమంది అంట కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టు అనే సామెతను ప్రయోగిస్తాడు. పందిని కడిగాడంట యజమాని, మరలా ఎక్కడికి వెళ్ళిందంటది, మరలా బురదలో దొరలడానికి వెళ్ళిందంట. కుక్క వాంతికి చేసుకుంది, మరలా ఏం చేసిందంట, తినడానికి మరలా వెళ్ళిందంట. అలా ఇహలోక మాలిన్యానికి మరలా మనం వెళ్తున్నాము అంటే మనకు అర్థం కాలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశాడు సిలువలో అని. కాబట్టి మరలా దేవుని సన్నిధికి వచ్చేంతవరకు మనం ఎలా ప్రవర్తించాలి అంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవాలి. ఎందుకు అంటే పాత నిబంధనల్లో సంఖ్యాకాండం 19 దేవుడు చెప్పినటువంటి పాప పరిహార జలము కంటే కోటి రేట్లు శ్రేష్టమైంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. ఆ రక్తం మన అంతరంగంలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలను శుద్ధీకరించింది. అలా కడగబడిన మనం మరలా మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండేదానికే ప్రయత్నం చేయాలి. అయితే ఈరోజు క్రైస్తవులు ఈ తేడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఒకటేంటంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మాలిన్యం అడపాదడప పడుతూనే ఉంటుంది, అయితే మనం అందులో నివసించకూడదు. మరొకసారి చెప్తున్నా వినండి, అంటే అలా ఒక్కసారిగా పరిశుద్ధంలో అయిపోతామా అని అని కాదు నేను చెప్తూ ఉన్నది. ఇహలోక మాలిన్యం అడపాదడప పడుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. బిల్లీ గ్రాహం ఒక మాట చెప్తాడు, బిల్లీ గ్రాహం అని గొప్ప సువార్తికుడు ఏమంటాడు అంటే మన నెత్తి మీద నుంచి పక్షులు పోకుండా మనం ఆపలేము. అంతేనా? ఇప్పుడు మన నెత్తి మీద నుంచి ఇలా పక్షి వెళ్ళడం నేను ఆపగలను, వెళ్తాయి, కానీ నెత్తి మీద గూడు పెట్టుకోకుండా నేను ఆపగలను. తేడా అర్థమైందా? మన నెత్తి మీద నుంచి పక్షులు పోకుండా ఆపలేం, కానీ మన నెత్తి మీద గూడు పెట్టుకోకుండా అయితే ఆపగలం కదా. ఈ లోకంలో మాలిన్యం అడపదడప పడచ్చు, కానీ ఆ మాలిన్యంలో ఈత కొట్టకూడదు కదా, ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఈ పక్షులు అంటే ఏంటంటే పాపాలు, పాప ఆలోచనలు, పాపపు పద్ధతులు అలా అడపదడప వెళ్తూ ఉంటాయి. అవి దాటి వెళ్ళాలి తప్ప వాటిని మనం ఏం చేయలేము. కానీ అవి వచ్చి నెత్తి మీద గూడు పెట్టుకొని కాపురం పెట్టి పిల్లలు కానీ అంత ఇచ్చామనుకో ఇక మనం బ్రతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే. ఎప్పటికప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో మనల్ని మనం కడుక్కోవాలి. పాపపు శోధన రావచ్చు, పాపపు సందర్భం ఎదురు కావచ్చు, వెంటనే దాని నుంచి బయటకు రావడం, కడుక్కోవడం, ఆ మాలిన్యం నుంచి తప్పించుకోవడం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడడం జరగాలి. ఎందుకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మన అంతరంగాన్ని కడిగింది కాబట్టి ఆయన ఎలా కడిగాడో అంతే పరిశుద్ధంగా ఆయన సన్నిధానానికి మనం వెళ్ళాలి. ఒకసారి ఆయన కడిగింది ఎందుకంటే మరలా అంటించుకోమని కాదు. పాత నిబంధనలో పాప పరిహార జలంతో
కడిగాడు అంటే ఇక మీదట ఏ శవాన్ని ముట్టకుండా ఉండాలి. ఒక్కసారి శవాన్ని ముట్టినప్పుడు 7 దినాలు దేవుని సన్నిధికి ఇస్రాయిల్ సమాజానికి దూరం అవుతామే అనేటువంటి ఆ జాగ్రత్త, ఆ భయం, స్పృహ ఉండాలి. పదే పదే శవాన్ని ముట్టడం, పదే పదే పాపర జలాన్ని ఆశ్రయించడం మంచి పద్ధతి కాదు కదా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత మరలా పాపానికి వెళ్తే కక్కినటువంటి దానికోసం తిరిగినటువంటి కుక్కకి, బురదలు దొరడానికి వెళ్ళినటువంటి కడగబడిన పందికి మనకి తేడా ఉండొద్దా? భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటకుండా కాపాడుకోవడమే భక్తి, క్రైస్తవ జీవితం. మనము దేవుని సంబంధులు అనియు లోకం అంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదము. దుష్టుని ఎందు అంటే అపవాది. అపవాది పాపానికి జనకుడు, పాపానికి తండ్రి లాంటాడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వాణిని ముట్టడు. ఎవరైతే దేవుని మూలముగా పుట్టి ఉంటాడో వాడు తన్ను భద్రం చేసుకుంటాడు. మనల్ని మనం ఈ లోక మాలిన్యం నుండి భద్రపరచుకోవడమే మన భక్తికి పరాకాష్ట. అలా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గౌరవిస్తున్నామని అర్థం. మనల్ని మనం భద్రం చేసుకోకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్నామంటే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం ఏంటో అర్థం కాలేదు అని అర్థం. మనం రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్టాండ్లో ఉన్నప్పుడు మనకు ఒక అనౌన్స్మెంట్ వినబడుతుంది. ఏమనంటే ఈ బస్టాండ్లో జేబు దొంగలు ఉన్నారు కాబట్టి మీ విలువైనటువంటి నగలు ఏమైనా ఉంటే, వస్తువులు ఉంటే భద్రం చేసుకోండి. అంతేనా? రైల్వే స్టేషన్లో అయితే కిటికీ పక్కన కూర్చున్న వాళ్ళు జాగ్రత్త, దొంగలు ఉన్నారు అనని అనౌన్స్మెంట్ వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారు? భద్రపరుచుకుంటారు కదా. ఒకవేళ మెడలో ఉన్నటువంటి హారాన్ని ఎవరైనా దొంగలిస్తే మరలా సంపాదించుకోవచ్చు. కానీ ఈ లోక మాలిన్యంలో పడి మనల్ని మనం కోల్పోతే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం ఉంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ లోకంలో మనల్ని మనం కోల్పోతే, మనం మాలిన్యమైతే ఇంకేంటి ప్రయోజనం? పాత నిబంధనలో పాప పరిహార జలం నరశవాన్ని ముట్టడం వల్ల వచ్చే అపవిత్రత నుండి కాపాడితే, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచేటట్టుగా మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ శుద్ధీకరణ కార్యక్రమాన్ని గౌరవించే వారమై ఇక మీదట మన జీవితంలో ఏ మాలిన్యం, లోక మాలిన్యం పడకుండా మనల్ని మనం భద్రం చేసుకోవడమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగానికి మనం ఇచ్చేటువంటి గౌరవం.